నమస్తే. ధర్మసూక్ష్మం కార్యక్రమానికి స్వాగతం. చతుర్విధ ఫల పురుషార్థాలు అంటే ధర్మార్థ కామమోక్షాలు అని అందరికీ తెలుసు. అయితే తెలిస్తే సరిపోతుందా? దాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు? ఈ రోజుల్లో కూడా వీటిని ఆచరించడం, ధర్మబద్ధంగా ఆచరించడం సాధ్యమవుతుందా? ఏ సమయంలో ఎలా ఆచరించాలి? వీటన్నిటి గురించి ఇవాళ మనకు వివరించడానికి మన దగ్గర ఉన్నారు భరద్వాజ గారు. నమస్తే అండి. నమస్తే. భరద్వాజ గారు, పెళ్లి సమయంలో చెప్పేటప్పుడు మాత్రం ధర్మార్థ కామాలు నాతిచరామి అని చెప్పిస్తారు, అంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అంటారు. అదే ఇంట్లో సకుటుంబ సమేతంగా కూర్చొని పూజ చేసుకుంటున్నప్పుడు మాత్రం నాలుగింటిని చెప్తారు, అంటే మోక్షాన్ని కూడా చెప్తారు అప్పుడు. సో ఈ తేడా ఎందుకు వచ్చింది? ఈ మోక్షం అనేదాన్ని పెళ్లి టైంలో చెప్పే మంత్రాల్లో ఎందుకు వదిలేస్తున్నారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రతి ఒక్క మానవుడికి కూడా ధర్మ అర్ధ కామ మోక్షాలు ఈ నాలుగు కూడా, వీటిని చతుర్విధ పురుషార్థాలు అని చెప్పబడ్డాయి. ఈ నాలుగిటిని కూడా మానవుడి యొక్క లక్ష్యాలుగా మన పెద్దవాళ్ళందరూ కూడా మనకి వివరించడం అనేది జరిగింది. బ్రహ్మచర్యంలోనే, విద్యాభ్యాస సందర్భంలోనే ధర్మ అర్ధ కామ మోక్షాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మన గురువులు మనకు అందిస్తారు. కానీ వీటిని నేను చక్కగా సాధిస్తాను అని ప్రతిజ్ఞ చేసేది మాత్రం పాణిగ్రహణ సమయంలోనే. ఎందుకనంటే కన్యాదాత అంటే అమ్మాయి యొక్క తండ్రి అబ్బాయికి కన్యను దానం చేసే సందర్భంలో, నువ్వు ఈ వివాహమైన తరువాత మా అమ్మాయిని ఎప్పుడు కూడా ధర్మం పట్ల కానీ అర్థం పట్ల కానీ కామం పట్ల కానీ చెరించి ఉండకూడదు, అంటే వదిలి వెళ్ళకూడదు అనే విషయాన్ని చెప్పి అతని చేత ప్రతిజ్ఞ చేయించడం అనేది జరుగుతుంది. ఆ రోజున అతను ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తరువాత గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించిన తరువాత ప్రతిరోజు కూడా ఆ భర్త మరియు భార్య ఇద్దరు కూడా దేవతారాధన చేసే సందర్భంలో, మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ భయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటూ వాటితో పాటుగా ధర్మ అర్ధ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చేసుకోవటం జరుగుతుంది. మీ యొక్క ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఇక్కడ వివాహ సమయంలో మోక్షేచ నాతి చరామి అని ఎందుకు చెప్పించడు అని కదా. ఇక్కడ మోక్షం అనేది ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం, భార్యకి భర్తకి, వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మను అనుసరించి భర్తకి మోక్షం రావచ్చు, భార్యకి రాకపోవచ్చు. అట్లనే భార్యకి రావచ్చు, భర్తకి రాకపోవచ్చు. కాబట్టి ఏమిటయ్యా అంటే మోక్షేచ నాతి చరితవ్య అని ఎప్పుడు కూడా చెప్పించరు. ఎందుకంటే మోక్షం అనేది మరణానంతర సంబంధమైనటువంటి విషయం. వాళ్ళు చేసినటువంటి జన్మ సంస్కారాలని బట్టి, వాళ్ళు చేసినటువంటి పుణ్య ఫలాన్ని బట్టే మోక్షాన్ని పొందుతారు. అంటే ఎవరి పాప పుణ్యాల అకౌంట్ వాళ్ళదే వాళ్ళదే కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంట్లో చేసుకునేటప్పుడు పూజ మాత్రం నాలుగిటి పేర్లు చెప్తున్నారు కదా, మరి అప్పుడు కూడా భార్య పక్కన కూర్చున్నప్పుడే నాలుగు చెప్తున్నారు కదా, మరి అలా ఎందుకు చెప్తున్నారు అక్కడ మాత్రం? తప్పకుండా అమ్మా. అసలు ముందు మనం ఈ ధర్మ అర్ధ కామ మోక్షాలంటే ఏమిటి, వీటి వల్ల మానవుడికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఎందుకు వీటిని మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్క మానవుడికి నిర్దేశించడం అనేది జరిగింది అనే విషయాన్ని గనక మనం గ్రహిస్తే మీరు అడిగినటువంటి ప్రశ్నకి తప్పకుండా సమాధానం లభిస్తుంది. ప్రతి ఒక్క శబ్దానికి కూడా, అంటే ధర్మం ఒక శబ్దం, అర్ధ కామ మోక్ష ఈ నాలుగు శబ్దాలకి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. ఆ అర్థం వెనుక ఒక భావం అనేది దాగి ఉంటుంది. ముందు మనం అర్థాన్ని, శబ్దాన్ని, దాని యొక్క భావాన్ని గనక గ్రహించినట్లయితే దాన్ని మన యొక్క జీవితంలో అనుసరించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. చూద్దాం, ధర్మం అనే పదాన్ని చూద్దాం మనం. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ఏమిటి? రాముడు సాక్షాత్ ధర్మస్వరూపుడుగా చెప్పబడ్డాడు కదా. మరి రామాయణం చదివితే యొక్క ధర్మం అనేది మనకు అర్థమవుతుందా అనంటే, మనం ఒక పెద్దవాళ్ళ చేత చెప్పబడిన విషయం ఏమిటయ్యా అంటే, రామాయణం మనకి పూర్తిగా అర్థం కావాలి అనంటే మహాభారతం చదవాలి. మళ్ళీ అడుగుతున్నారు, మహాభారతం చదివితే ధర్మార్థ కామమోక్షాలు చక్కగా అర్థమవుతాయా అనంటే, లేదు లేదు, మీరు మళ్ళా విష్ణు పురాణాన్ని చదవాలి. విష్ణు పురాణం చదివితే అర్థమవుతుందా? లేదు, బ్రహ్మ పురాణం చదవాలి. బ్రహ్మ పురాణం చదివితే అర్థమవుతుందా? లేదు, భాగవత పురాణం చదవాలి. ఒకవేళ భాగవత పురాణం చదివితే అర్థమవుతుందా అని ప్రశ్న కనుక వేస్తే, దేవీ భాగవతం చదవాలి అనంటే మళ్ళా తంత్రజ్ఞానం కావాలి, దీంతోపాటు మళ్ళీ ఆగమ జ్ఞానం కావాలి, వేద జ్ఞానం కావాలి అని చెప్పి
దీనికి అంతు లేకుండా చెబుతూనే ఉంటారు. ఎక్కడ ఆగిందది? రామాయణం దగ్గర మొదలు పెడితే వేదం దగ్గర ఆగింది. అందుకే వేదోహి ధర్మ మూలం అన్నాడు. వేదాన్ని అనుసరించి బ్రతికాడు కాబట్టి రాముడు విగ్రహవాన్ ధర్మ అయ్యాడు. మన మనసుకు నచ్చినటువంటి విధానం ద్వారా ఈ యొక్క ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి చెప్పబడింది. దానికి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనుధర్మ శాస్త్రకారుడు మనకు చెప్పడం కూడా జరిగింది. వేద స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మన ఏతచతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం అని. ధర్మం యొక్క లక్షణం ఏమిటి అని అడిగారట. ఇంత చదివిన తరువాత కూడా వేదమే ధర్మానికి మూలం అనుకున్నాం కదా, కాబట్టి వేదం మనకి సాక్షాత్తుగా ఎప్పుడు కూడా వచ్చి చెప్పలేదు కదా, కానీ వేద అధ్యయనం వల్ల ఆ విషయం తెలుస్తుంది. రెండో విషయం ఏం చెప్తున్నాడు ఇక్కడ, స్మృతులు, రామాయణ పురాణ ఇతిహాసాలు చదవటం వల్ల మనకి ధర్మం యొక్క లక్షణం అనేది తెలుస్తుంది. అష్టాదశ పురాణాల యొక్క సారాంశం ఏమి అంటే పాపాయ పరపీడనం అంటాడు. అంటే ఏమిటి, వేరే వాళ్ళని పీడించడమే పాపము, వేరే వాళ్ళకి సహాయం చేయటం అనేది పుణ్యము అని చెప్పి చెప్పాడు. కాబట్టి ధర్మమన్నా అధర్మమన్నా, పుణ్యమన్నా పాపమన్నా ఇదే కదా. ఇటువంటి సందర్భంలో ధర్మ లక్షణాన్ని ఈ విధంగా తెలియజేయటం అనేది జరుగుతుంది. ధర్మబద్ధంగా ఒక వ్యక్తి జీవితాన్ని గడపాలి అని నిర్ణయించుకున్నప్పుడు గనక అసలు ధర్మం ఏంటో తెలుసుకోవాలి అంటే ఒక పురాణం నుంచి ఇంకో పురాణం అంటూ లింక్ అంతా ఇచ్చి వేదాల దగ్గరికి తీసుకెళ్లి ఆపారు. అవునమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి ఇవన్నీ చదివిన తర్వాత ఆచరించాలి అనుకుంటే జీవితకాలం అయిపోతుందేమో. సో అలాంటప్పుడు మరి మనం దాన్ని చాలా సంక్షిప్తంగా ఎలా చెప్పగలం అంటే ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, మన ఆడియన్స్ కి అర్థమయ్యే పరిభాషలో చాలా క్లుప్తంగా. ధర్మం అంటే తను, తన యొక్క కుటుంబం, తన యొక్క సమాజం, ఆ యొక్క రాష్ట్రాన్ని గురించి ఆలోచించేటువంటి ప్రక్రియ. అధర్మం అంటే తన స్వార్థం కోసం తనకి తాను చేసుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి తను సమాజాన్ని గురించి ఆలోచించినప్పుడు అది అంతా కూడా పుణ్యకార్యాచరణ అవుతుంది. స్వార్థం గురించి ఆలోచించేవాడినప్పుడు తప్పకుండా పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించాల్సి వస్తుంది, అదే అధర్మం అవుతుంది. ధర్మబద్ధంగా అంటే పక్క వాళ్ళని పీడించకుండా హింసించకుండా మరీ సెల్ఫిష్ గా లేకుండా అందరి గురించి సమంగా ఆలోచిస్తూ ఉండడం ధర్మబద్ధంగా ఉండడం. ధర్మం గురించి ఒక ఎంత చిన్న ముక్కలో అంత పెద్ద అర్థం దాగుంది, బాగుంది. దాని తర్వాత ఉన్న అర్థము, కామము, మోక్షం వీటి గురించి కూడా కాస్త చెప్పండి. చాలా ముఖ్యమైనటువంటిది రెండవ చతుర్విధ పురుషార్థాల్లో రెండవది అర్థం అంటారు. ధనం మూలమిదం జగత్ అని కదా. కాబట్టి ఈ అర్థాన్ని గురించి చెప్తూ సుఖస్య మూలం ధర్మ అంటాడు. అంటే సుఖానికి మూలం ధర్మం అట. ధర్మస్య మూలం అర్ధ. ధర్మానికి మూలమైనది ఏదైతే ఉంటే అది అర్థంగా చెప్పబడింది. అర్ధస్య మూలం రాజ్యం. కాబట్టి అమరత్వ భావేన అర్ధం ఆర్జయేత్ అని మనకి చాణిక్య అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది. అసలు మనిషి సుఖంగా బతుకుతున్నాడు అని అంటే అతని యొక్క ధర్మాచరణే దానికి కారణమట. ఈ దాన ధర్మాలు, ధర్మ కార్యక్రమాలు తను చేయగలుగుతున్నాడు అని అంటే దానికి మూలం అర్థంగా చెప్పబడతాడు, అంటే డబ్బుగా చెప్పబడతాడు. ఈ అర్థానికి కారణం ఏమిటయ్యా అంటే సమిష్టి కృషి. ఒక రాజుకు అర్థం ఎక్కడి నుంచి వస్తుంది, ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సుల ద్వారానే వస్తుంది కదా. ఒక కుటుంబానికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి కృషి చేస్తేనే కదా. కాబట్టి అర్ధస్య మూలం రాజ్యం అన్నాడు. కాబట్టి ఈ యొక్క రాజ్యం అమరత్వ భావేన అర్ధం ఆర్జయేత్. నువ్వు దైవంగా భావించి అర్ధాన్ని సంపాదించు. ఏ విధంగా సంపాదించాలట ఈ అర్ధాన్ని అంటే ఉపాయము మరియు సాహసం ద్వారా. ధర్మబద్ధంగా నువ్వు ధనాన్ని సంపాదించు. ఎందుకనంటే మనం చూద్దాం, అధర్మబద్ధంగా సంపాదించినటువంటి ధనం అని అనుకుందాం, నువ్వు పెద్ద డబల్ కాట్ బెడ్ కొనగలుగుతావు కానీ నిద్రను కొనలేవు కదా. కాబట్టి అర్ధం వల్ల జరిగేది ఏమిటయ్యా అంటే నీ యొక్క కుటుంబ వ్యవహారాలని చక్కగా చక్కబెట్టుకోగలుగుతావు. దానికోసం అవసరమైనటువంటి ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదించాలి. అధర్మబద్ధంగా సంపాదించినటువంటి ధనం నిరర్ధకమవుతుంది అని చెప్పి చెప్తారు. ధర్మబద్ధంగా సంపాదించినప్పుడే ఆ అర్థానికి నిజమైన విలువ ఉంటుంది, నిజానికి కూడా.
ఎందుకంటే అధర్మంగా సంపాదిస్తే వాడి మనసులో ఎప్పుడు ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేకపోతే వాడి ఆరోగ్యం నిజంగా దెబ్బతింటుంది. ఎంత డబ్బున్నా వేస్టే కదా, హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సింది. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ విషయానికి వస్తే ధర్మార్థ కామ మోక్షాల్లో మళ్ళీ కామం ఒకటి వస్తుంది. ఈ కామం విషయంలో కూడా పెళ్లితో సహా మిగతా అన్ని విషయాల్లో కూడా దాన్ని కూడా చేర్చారు. కామి గాని వాడు మోక్ష కామి గాడు అని చెప్పేసి దాని గురించి కాస్త గురించి. చతుర్విధ పురుషార్థాలలో మూడవదైనటువంటి కామం చాలా గొప్ప పురుషార్థం. దీన్ని ముఖ్యంగా గృహస్థాశ్రమ ధర్మంలో ఉండే వాళ్ళకి మంచి సంతానాన్ని కనటానికి, అంటే పిల్లల్ని కనటానికి ఉపయోగించబడేటువంటి ప్రక్రియ. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంతోషాన్ని, తృప్తిని తెలియజేసేటువంటి ప్రక్రియగా మనకి ఈ చతుర్విధ పురుషార్థాలలో చెప్పవటం అనేది జరిగింది. దీనికి గొప్ప ఉదాహరణ కూడా ఉంది. భర్తృహరి తన యొక్క నీతి శతకంలో, శతక త్రయంలో ఒక చాలా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని రచించాడు. ఎందుకట, భర్తృహరి తను రాజుగా ఉన్నప్పుడు సర్వవిధ భోగాలని అనుభవించాడు. ఆయనకి సొంతగా ఒక అనుభవం జరిగిందట. ఆ అనుభవం జరిగినటువంటి సందర్భంలో అరేరే, కామం అనేది ఇంత నీచమైనదా, కాబట్టి కామాన్ని నేను త్యజించాలి అని దానికి ఒక చాలా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఆయన భర్తృహరి నీతి శతకంలో చెప్పటం అనేది జరిగింది. యాం చింతయామి సతతం మయి సా విరక్త సాప్యన్యమిచ్చతి జనం సజనోన్యసక్త అస్మత్కృతే చ పరితుష్యతి కాచిదన్య ధిక్తాం చ తంచ మదనం చ ఇమాం చ మాం చ అని తన యొక్క అవసాన దశలో వైరాగ్య శతకంలో ఈ యొక్క శ్లోకాన్ని రచించడం అనేది జరిగింది. ఎందుకనంటే అన్ని భోగాలన్నీ కూడా అనుభవించిన తరువాత ఆయన ఒక సందర్భంలో ఏమిటయ్యా తనకు జరిగినటువంటి అనుభవం అంటే, ఒక ఋషి గారు ఈ భర్తృహరి దగ్గరికి వచ్చి ఒక ఫలాన్ని ఇవ్వడం జరిగిందట. ఆ ఫలాన్ని ఇస్తూ ఈ విధంగా చెప్తున్నట, నీకు చాలా ఇష్టమైనటువంటి స్త్రీకి ఈ యొక్క ఫలాన్ని గనక ఇస్తే ఆ యొక్క స్త్రీ నిరంతరం సౌందర్యాన్ని కలిగి ఉంటుంది, తనకి ముసలితనం అనేది రాదు అని చెప్పి చెప్తాడు. అటువంటి సందర్భంలో ఈ భర్తృహరి ఆ యొక్క ఫలాన్ని తనకు భార్యకి ఇవ్వడం జరిగింది. ఆ భార్య మళ్ళా అదే రాజ్యంలో ఉండేటువంటి ఒక సైన్యాధిపతికి ఇవ్వడం జరిగిందట. ఆ సైన్యాధిపతి తన యొక్క భార్యకి ఇవ్వటం జరిగిందట. మళ్ళీ ఆ భార్య ఇంకొక సైనికుడికి ఇవ్వటం జరిగిందట. ఇట్లా ఆ ఫలాన్ని అందరూ, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం ఉండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం ఉండి, ఆ ఫలం అంతా తిరిగి తిరిగి మళ్ళా రాజుగారికే వచ్చిందట. అటువంటి సందర్భంలో అనుకుంటున్నాడు ఆ రాజు, అరే ఇంతకాలం కూడా నేను కామం మీద, అంటే మోహంతో, స్త్రీల పట్ల మోహంతో నేను ఈ విధంగా నా యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాను కదా, ఎట్లా పాడు చేసుకున్నానని తను ఆలోచించి శ్లోకాన్ని చెప్పినప్పుడు, నేను ఒక స్త్రీని ఇష్టపడితే ఆ స్త్రీ ఇంకొక పురుషుణ్ణి ఇష్టపడుతుంది, మళ్ళా ఆ పురుషుడు ఇంకొక స్త్రీని ఇష్టపడుతున్నాడు, నన్ను ఇష్టపడేటువంటి స్త్రీని నేను ఇష్టపడతాను అని తన మనస్సులో బాగా ఆలోచించి ఈ కామాన్ని నేను త్యజించాలి అనుకున్నాడు. మరి కామి కానివాడు మోక్షకామి కాడు అని ఇప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్తున్నాం కదా అని అంటే, ధర్మబద్ధమైనటువంటి కామం అనేది చాలా అవసరం. ఎందుకు? సంతానోత్పత్తికి, మన యొక్క కుటుంబాన్ని లేదా మన యొక్క వ్యవస్థను నిలబెట్టుకోవటానికి. అంతేకాని వేరే స్త్రీల పట్ల ఎప్పుడు కూడా మనం కామభావనతో ఉండకూడదు. పరద్రవ్యాన్ని లోష్టవత్ అంటాడు, పరస్త్రీని మాతృమూర్తిలాగా చూడమంటాడు, అంటే పరద్రవ్యాలని ఏదో మట్టి ముద్దలాగా చూసి చూడమంటాడు, అట్లానే పరస్త్రీలని మాతృమూర్తిగా చూడమంటాడు. కాబట్టి కామం యొక్క గొప్పతనం ఇది, ధర్మబద్ధమైనటువంటి కామం అవసరం అనే విషయాన్ని కామం గురించి తెలియజేస్తారు. చాలా చక్కగా చెప్పారు. దాని తర్వాత వచ్చిన విషయం మోక్షం. ఈ మోక్షం అనేది భార్యాభర్తలు ఇద్దరు సమానంగా కూర్చొని పూజలు చేసినా ఎవరి అకౌంట్ వారిదైన ముందనుకున్నట్టుగా, మోక్షాన్ని సంపాదించడం అనేది నిజంగా ఈ రోజుల్లో ఎలా సాధ్యపడుతుంది? చాలా తప్పకుండా అమ్మా, చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకనంటే ప్రతి ఒక్క మానవుడు కూడా మోక్షాన్ని గురించి ఆలోచించరు. ధర్మం, అర్థం, కామం ఈ మూడిటిని సమన్వయిస్తూ, అంటే విడివిడిగా చూడటం వేరు, సమన్వయించటం వేరు, అంటే వాటన్నింటినీ కూడా కలిపి మోక్ష సాధన ఎలా చేయాలి అనే విషయాన్ని మనకి మన యొక్క గ్రంథాలు చాలా గొప్పగా చెప్తున్నాయి. అందుకే యతి సూక్తం అనే ఒక గొప్ప సూక్తం ఉంది. దాంట్లో న కర్మణ న ప్రజయ ధనే న త్యాగే నైవ అమృతత్వమానసుః అంటారు. మోక్షం అంటే మనస్సుని త్యాగం చేయటమే. ఎక్కడో మనం అనుకుంటాం మోక్షం అంటే స్వర్గానికి వెళతామట,
ఇంద్రుడి యొక్క సభలో ఉంటామట, లేదు నారాయణుడి దగ్గరికి వెళ్తామట, శివుడి దగ్గరికి వెళ్తామట, అదే కైవల్యం అన్నారట అని. అది ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా జీవించి ఉన్నప్పుడే వాళ్ళని ఏమంటారనంటే జీవన్ముక్తులు అంటారు. ఒక జనకుడు తన యొక్క కథ ద్వారా మనకి జీవన్ముక్తుల యొక్క విషయం తెలుస్తుంది. మరణానంతర ముక్తిని కైవల్యం అన్నారు. కాబట్టి ముందు మనిషి జీవన్ముక్తుడు అవ్వాలి, తదుపరే ముక్తిని పొందగలుగుతాడు. ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ధర్మ అర్ధ కామ మోక్షాలని నిర్వర్తించిన తరువాత వాళ్లకు ఉండేటువంటి బంధనాల నుంచి ముందు దూరం అయిపోయి నా కర్మణ అంటే ముందు కర్తవ్యాలను వదిలిపెట్టేశారు. అరే నేనే చేయాలి ఇంకా నా పిల్లలకి, నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారో. నా ప్రజయ అంటే ప్రజలు అని అంటే మళ్ళీ సంతానం, చుట్టూ ఉండేటువంటి పరివారం, వీళ్ళని కూడా నిదానంగా త్యజించేయాలి అంటే వాళ్ళ పట్ల ఉండేటువంటి బంధాన్ని నిదానంగా తీసేసుకోవాలి. నా కర్మణ నా ప్రజయ ధనే, ఇక నీకు ధనం యొక్క ఆవశ్యకత ఏముంది, లేదు కదా. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకంగా ధనం గురించినటువంటి ఆవశ్యకత లేదు, సంపాదించాలనేటువంటి ఆవశ్యకత లేదు. ఉన్నదాన్ని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలనే ఆవశ్యకత ఉంది, కానీ దాన్ని కూడా త్యజించేయమంటే నా కర్మణ నా ప్రజయ ధనే నా త్యాగేనా, త్యజించడం అంటే వాటిని విడిచిపెట్టేయడం ద్వారానే అమృతత్వ మానసుహు, అమృతత్వం అనేది నీకు సిద్ధిస్తుంది. తద్వారా నువ్వు మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతావు, దాన్ని ఆత్మ ప్రశాంతత అన్నావు. ఆత్మ ప్రశాంతతే మోక్షంగా మనకి చెప్పబడుతుంది. చాలా చక్కగా వివరించారండి. ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఏంటి, వాటిని ఎలా సాధించాలి, మనకున్న తక్కువ నీడిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.